2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్ లాగే వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 27 నుంచి దాదాపు 6 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని ప్రకటించారు జగన్. ప్రతి జిల్లాకు వస్తానని, ప్రతి ప్రాంతానికి తిరుగుతానని, ప్రజలతోనే ఉంటూ పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టి తిరుమలకు వెళ్తానని, మెట్లెక్కి కొండపైకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటానని చెప్పారు. అక్కడి నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు జగన్. వైసీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోసారి ఎన్నికయ్యారు. పార్టీ నేతలు అభినందిస్తుండగానే ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు జగన్. వైఎస్ఆర్ లాగే ప్రజల నుంచి అధికారం తెచ్చుకుంటామన్నారు. వైఎస్ లానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, దేవుడి ఆశీస్సులతో స్వర్ణయుగాన్ని అందిస్తామని చెప్పారు. 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలన్నదే తన కళ అని చెప్పుకొచ్చారు జగన్. అధికారంలోకి రాగానే చేపట్టే 9 కార్యక్రమాలను జగన్ వివరించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ప్లేనరీలో పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు జగన్. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సేవలు అందించనున్నారు ప్రశాంత్ కిషోర్. 2014 ఎన్నికల్లో మోడీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయంలోనూ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. మొన్నటి ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ గెలుపు వెనుక ఈయన హస్తం ఉంది. అంతా కలిసి ఏకమవుదామని, చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలుపుదామని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్. జగన్ తీరు నచ్చకపోవడం వల్లే తాము వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకే టీడీపీలో చేరామన్నారు. జగన్ వల్ల రాష్ట్రానికి నష్టమే గాని లాభం లేదన్నారు నెహ్రూ. ఏపీలో ఖాళీగా ఉన్న పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజు, టీవీ సినిమా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా అంబికా కృష్ణ, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా సోమశెట్టి వెంకటేశ్వరులను నియమించారు. ఇక ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా జలీల్ ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నౌమన్, తిరుపతి పట్టణాభివృద్ధి చైర్మన్ గా నరసింహ యాదవ్, లిట్గబ్ చైర్మన్ గా ఎరిక్సన్ బాబు, మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకాష్ నాయుడు నియమితులయ్యారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు తుడా చైర్మన్ గా నియమితులైన నరసింహ యాదవ్. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేస్తానన్నారు. ఏ పదవులను ఆశించకుండా 35 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసినందుకు గుర్తింపుగా తనకు తుడా చైర్మన్ పదవి లభించిందన్నారు. తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి విజన్ కు తగ్గట్టుగా పనిచేస్తానన్నారు నరసింహ యాదవ్. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చింది టీటీడీ. అద్దెగదుల కేటాయింపులో జీఎస్టీని వర్తింపు చేస్తామని ప్రకటించింది. ఇవాళ నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే 1000 రూపాయలలోపు రూములకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది టీటీడీ. 1000 నుంచి 2000 అద్దెగదులపై 12%, 2000 నుంచి 5000 నుంచి 6000 అద్దెగదులకు 18% జీఎస్టీ అమలు చేయనుంది. జీఎస్టీ నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే తిరుమలకు మినహాయింపు ఇస్తే దేశంలోని మిగతా ప్రముఖ దేవాలయాలు కోరతాయంటూ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. 2018 నాటికల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు మంత్రి ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రి వైఎస్ హయాంలో చేసిన పాపాలను తాము కడిగేస్తూ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 40,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్న కరీంనగర్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ ఈసారి హరితహారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి మిగతా జిల్లాలకు స్ఫూర్తినిస్తారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన మంత్రి ఈటెల అధికారులతో సమావేశమయ్యారు. 12న జరిగే హరితహారంలో సీఎం మొక్కలు నాటే లోయర్ మేనర్ డ్యాం తీరాన్ని, అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు. అంబేద్కర్ స్టేడియంలో జరిగే సీఎం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా గరడేపల్లిలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు ఉత్తమ్. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి సింగరేణి కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
వారసత్వ ఉద్యోగాలపై మోసం చేసిన టిఆర్ఎస్ నేతలు కార్మిక లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు మాజీ మంత్రి శ్రీధర్బాబు కాంగ్రెస్ నాయకులకు ఒకటి అని నాలుగు తిట్టించుకోవడం అలవాటైందన్నారు మంత్రి హరీష్ రావు తెలంగాణను ముంచే పులిచింతల ప్రాజెక్ట్ సాధించడమే కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు ఇంకా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడే అలవాటు మానుకోలేదని హరీష్ మండిపడ్డారు కేసీఆర్ పాలనలో రామరాజ్యం చూస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన తుమ్మల తెలంగాణలో ఆదర్శ పాలన కొనసాగుతుందన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు కేసీఆర్ కు అండగా నిలబడదామని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు తుమ్మల నాగేశ్వరరావు పాలకులపై ఒత్తిడి తేవడమే స్ఫూర్తి యాత్ర లక్ష్యమన్నారు టీజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన అమరవీరుల స్ఫూర్తి యాత్రలో కోదండరాం పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంతో తెలంగాణలో సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికులపై భారం పడుతుందన్నారు బీడీ పరిశ్రమపై జీఎస్టీని తగ్గించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా ఆదిశగా ప్రజా ప్రతినిధులు ఆలోచించడం లేదని ఆరోపించారు కోదండరాం జీఎస్టీ అమల్లోకి వస్తే ద్రవ్యోల్బణం ఖచ్చితంగా తగ్గుతుందని అన్నారు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ సోమేష్ కుమార్ హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జీఎస్టీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు జీఎస్టీతో వ్యాపారస్తులు అకౌంటెంట్లకు శ్రమ పెరుగుతుందనే మాటల్లో కూడా వాస్తవం లేదన్నారు ఏడాదికి 12 రిటర్న్స్ సమర్పిస్తే సరిపోతుందంటే స్పష్టత ఇచ్చారు అలాగే కొందరు వ్యాపారస్తులు ప్రతి వస్తువుపై ఉన్న పన్నును విడివిడిగా కాకుండా ఏకమొత్తంగా చూపించడం వలన చాంతాడంత బిల్లులు కూడా ఉండవని సూచించారు సోమేష్ కుమార్